ప్రభు యేసుక్రీస్తు నామములో ఏసు వచ్చినాడన్న మా ప్రేక్షకులందరికీ శుభాలు వందనము తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు ధ్యానాంశం, మరి పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ మరి చెప్పిన మాటల గురించి మనము ధ్యానించుకుందాము. 6వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి అంటే సంతుష్టి అంటే సంతృప్తి కూడా అనుకోవచ్చు. సంతృప్తి సహితమైన దైవభక్తి, దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రియులారా, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు కదా, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. చూడండి, చనిపోయిన బిడ్డ జన్మించినప్పుడు తల్లి గర్భంలో బిడ్డ జన్మించినప్పుడు మరి ఆ బిడ్డ ఒంటికి అంటుకున్న మైలను కూడా తుడుచుకోలే స్థితిలో జన్మిస్తుంది. అలాగే అందరం కూడా అంతే కదా, మనం మన ఒంటికి అంటుకున్న మైలను కూడా తుడుచుకోలేని స్థితిలో మనం జన్మిస్తాం. అదేవిధంగా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. ఇక్కడ నుండి మనం ఏమీ కూడా మనము తీసుకొని పోలేము, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. పిల్లరా, మనము మరి ఏమీ తీసుకుని పోలేం. నిజమే, చూడండి, మనకి అసలు మరణం ఎలా వస్తుందో మనకు తెలియదు. తెలుసా ఎలా వస్తుందో? తెలుసా ఎలా వస్తుందో? తెలియదు. ఎక్కడ చనిపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా. ఎలా చనిపోతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు. మరి ఎలా చనిపోతామో తెలియదు. ఎలా చనిపోతాము అంటే అంటే ఎక్కడ అంటే చూడండి, మనం బయటకు వెళ్ళిన వాళ్ళు మరి ఇంటికి వచ్చే వరకు కూడా మనకి అసలు ఇంటికి వచ్చే వరకు కూడా ఎలాంటి అంత అనుమానమే అన్నమాట. మళ్ళీ వెళ్ళగలమా, ఇంటికి తిరిగి వెళ్ళగలమా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అనేక యాక్సిడెంట్లు జరగవచ్చు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోవచ్చు. మరి అదేవిధంగా బస్సుల్లో ప్రయాణించిన వాళ్ళు హార్ట్ అటాక్తో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అది రకరకాలుగా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే మరి మరణము ఎలా వస్తుందో అనేది మనకి తెలియదు. అదేవిధంగా ఎక్కడ చనిపోతామో కూడా తెలియదు, ఎక్కడ చనిపోతామో కూడా మనకి తెలియదు. ఎక్కడ చనిపోతాము? మనం చాలా మరి ధనవంతులు ఉండవచ్చు, మరి మధ్య ఇల్లు కట్టుకుని ఉండవచ్చు, పాలరాతితో ఇల్లు కట్టుకుని ఉండవచ్చు. అయ్యో మా అన్న ఇంట్లో నేను చనిపోతానని అనుకుని ఉండవచ్చు, కానీ అక్కడే చనిపోతానని నమ్మకము ఉన్నదా? లేదు. అది ఎక్కడైనా వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు, ఏ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు మరణం సంభవించవచ్చు కదా. కాబట్టి ఎక్కడ చనిపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. ఎప్పుడు చనిపోతామో కూడా మనకి తెలియదు కదా. మనకి చూడండి, మన పరిశుద్ధ గ్రంథములో మన ఆయుష్కాలం అందించాడు 70 సంవత్సరములు, అధిక బలమైన నెడలా 80 సంవత్సరములు అన్నాడు. కాబట్టి అంటే అసలు అంతవరకు కూడా బ్రతుకుతామని నమ్మకం ఏముంది? కొంతమంది 80 కావచ్చు 90 కావచ్చు 100 కావచ్చు 120 కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కాబట్టి మరణానికి చిన్న పెద్ద అనేది తేడా ఏం లేదు, చిన్న అనేది లేదు, పెద్ద అనేది లేదు. కాబట్టి మరణానికి తేడా అనేది ఏం లేదు. అందుకే 39 దావీదుకి ఎత్తనం చెప్తాడు కదా, ప్రభా యెహోవా 39 దావీదు కీర్తనలో చూసినట్లయితే, యెహోవా నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, దా దినం నా దినముల పరిమాణము నువ్వు బెత్తడెంతగా చేసి ఉన్నావు అంటున్నాడు.
అంటే నా అంతము ఎట్లుండున్నది నాకు తెలుపము అంటున్నాడు. చూసారా నా అంతము ఏ విధముగా ఉన్నది, ఎలా చనిపోతాను నేను అని అడుగుతున్నాడు ప్రభుని దేవుడు దావీదు. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే మరణము ఈ విధముగా సంభవిస్తుంది. కాబట్టి మరి ధనము ఇంకా చూసినట్లయితే ఇంకా ధనవంతులు 9వ వచనం చూద్దాం. ధనవంతులకి అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. ధనవంతులకు అపేక్షించేవారు ధనవంతులకు, అవును ఈ లోకంలో దేని మీద ఎక్కువ ఆశ ఉండదు కానీ ధనం మీద ప్రతి ఒక్కరికి కూడా ఆశ తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే ధనవంతుల అగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుతురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష దేనికి మూలమంట? సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి ఈ ధనాపేక్ష ఉండవద్దని భక్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ధనము గురించి ఆశించి నష్టపోయిన వారిలో నష్టపోయిన వారి జాబితాలో చూసినట్లయితే మనము ఆకాను గురించి తెలియజేసుకోవచ్చు. ఆకాను గురించి మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం చూసినట్లయితే శబ్దమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్టనగా యూదా గోత్రంలో జెరహూము మునిమన్ముడను జబ్ది మన్ముడను కర్మీ కుమారుడునైన ఆకాను శబ్దము చేయబడిన దానిలో కొంత తీసుకునే గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. అంటే చూడండి శపితమైన దానిని ముట్టుకోవద్దని యెహోవా దేవుడు సెలవిచ్చాడు ఇశ్రాయేలీలకి. అయితే ఆ ఆజ్ఞను మీరి ఆకాను ఏం చేశాడు? ఆ వెండి బంగారం వస్త్రమును దాచిపెట్టుకున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఈ సంగతి యెహోషువకు తెలియదు. యెహోషువకు తెలియదు. అయితే హాయి నగరాన్ని హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి అనే వేగు చూడటానికి కొంతమంది పంపించాడు. ఆ పెద్ద జనాభా ఏం లేదు, రెండు లేక 3,000 పంపితే చాలు అని చెప్తారు అక్కడ నుండి వచ్చిన వాళ్ళు. అది సరే అని రెండు మూడు వేల మందిని పంపిస్తాడు. అక్కడ వెళితే వాళ్ళ ముందు ఇస్రాయేలీలు నిలబడలేకపోయారు ప్రియులారా. ఎందువలన? ఇస్రాయేలీలో ఉన్న తప్పిదము వలన. అందువలన యెహోవా దేవుడు ఇశ్రాయేలీల మీద కోపించాడు. ఆ విషయము యెహోషువకు తెలియదు. ఎందుకు ఇలా పారిపోయి వచ్చేసారు? హాయి నగరం పట్టుకోలేక వాళ్ళని జయించలేక పారిపోయి వచ్చేసారు వాళ్ళు. అయితే ఎందుకు ఇలా పారిపోయి వచ్చేసారు, ఏంటి మన జయం ఎందుకు కలగలేదని చెప్పి ప్రభువా ఎందుకు మమ్మల్ని యోర్ధానది దాటించావు, ఎందుకు అటువైపు ఉంచకపోయావా, అటువైపు యోర్ధాను అవతలే ఉంచితే మాకు మేలు కదా, అక్కడే ఉంచకపోయావా అని ఓ మరి గోని పట్ట కట్టుకొని దుమ్ము ధూళి పోసుకొని ఓ ప్రార్థిస్తున్నాడు యెహోషువా. అయితే ఇక్కడ మరి ఇక్కడ చెప్తున్నాడు అయ్యో ప్రభువా 7వ వచనంలో చూసినట్లయితే అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించటకు ఈ జల్లను ఈ యుద్ధాన్ని నీవు ఎందుకు దాటించదివి? మేము యుద్ధాను అవతల నివసించట మేలు. ప్రభువా కనకరించుము, ఇశ్రాయేలీలు తమ శత్రువుల మీద నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశం నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోషువా ఎట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపు కొందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరు ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక
తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. వారిని నిర్మూలన చేయి. ఎవరైతే శప్తమైన వాడిని తీసుకున్నారో వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. మరి ఈ విధంగా తెలిసిన తర్వాత మరి 20వ వచనం చూద్దాం. చూడండి 20వ వచనం. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం ఒప్పుకుంటున్నాడు ఆకాను. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. చూసారా, ఆశించాడు, ధనాన్ని ఆశించాడు, వెండి బంగారములను ఆశించాడు, ఆశించి తీసుకుంటుని. ఇదిగో ఆ నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదాన్ని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు అక్కను. అయితే అది అదిగో నా డేరా మధ్య అవి భూమిలో ఉంచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తను చేసినదంతా ఒప్పుకున్నాను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాడిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. అవన్నీ ఆకాను దొంగిలినవన్నీ తీసుకొని వచ్చి యెహోషువ సన్నిధిని ఉంచిరి. తీసుకొని వచ్చి మరి యెహోషువ ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆహోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. చూడండి, ఒక్కడు చేసిన పాపానికి ఫలితముగా ఆ కుటుంబం అంతా కూడా అనుభవిస్తుంది. ఒక్కడు చేసిన పాపానికి ఫలితముగా కుటుంబం అంతా అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ అందరూ కూడా ఆకూరు లోయలోనికి తీసుకొని వచ్చారు వారందరినీ. ఆకూరు లోయ అంటే అర్థం ఏంటంటే బాధ లోయ, కన్నీటి లోయ. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరచదివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అగ్ని చేత కాల్చి వారిని వారి మీద రాళ్లను కుప్పగా వేశారంట. ప్రియులారా, కుప్పగా రాళ్లను కుప్పగా వేశారట. అది నేటి వరకు ఉన్నది. ఇప్పటి వరకు ఆ లోయ ఆకూరు లోయ ఇప్పటి వరకు రాళ్ల కుప్ప అక్కడనే ఉన్నదంట ప్రియులారా. కాబట్టి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళు కొనెను. కోపోద్రేకం విడిచిన వాడే మళ్ళు కొనెను. అందుచేతను నేటి వరకును ఆ చోటికి ఆ కోరు లోయ అని పేరు. ఆ కోరు లోయ అని పేరు. చూడండి, ఈ ధనాపేక్ష వలన మరి ఆకాను ఏ విధంగా నశించిపోయారో చూసారా. ఏ విధంగా నశించిపోయాడు. తనొక్కడే కాదు, ఆ యొక్క ధన ఆపేక్ష వలన అతను అక్కడే నశించిపోలేదు. కానీ ఆ పిల్లలు, భార్య, పిల్లలు అందరూ తనకున్న ఆస్తి మొత్తం అంతా కూడా ఏ విధంగా వారిని నశింపజేసిందో చూసారా. అది దేవుడి యొక్క కోపోద్రేకము. కాబట్టి దేవునికి విరోధంగా మనం ఏ పాపం మనము చేయకూడదు. అందుకే అంటున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఆ విధముగా జీవించవద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ధనం మీద ఎక్కువగా మనము ఆశ పడి ఉండవద్దు.
తన ఆశ ఎక్కువ ఉండొద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది ఇంకొక ఇంకొక వ్యక్తిని కూడా నేను పరిచయం చేస్తాను మీకు. చూడండి, మనము రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో సిరియా రాజు, ఇది మనకి చాలా మందికి ఇది తెలిసిందే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠురోగి ప్రియుల, అతడు కుష్ఠురోగి కానీ అయితే సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశము పోయి ఉండిరి. వారు అతడ ఉండి ఒక చిన్నదాన్ని చెరగా తీసుకుని వచ్చారు. ఇస్రాయల్ దేశం పోయి ఒక చిన్నదాన్ని చెరగా తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు, వాళ్ళు నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఆ బాలిక నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను ప్రియులారా. కాబట్టి ఆ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలన నేను ఎంతో కోరుచున్నాను, అంతగా అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో అనెను. షోమ్రోనులో ఉన్న ప్రవక్త ఎవరు తెలుసా, ఎలీషా. షోమ్రోనులో ఉన్న ప్రవక్త ఆ యజమానుని బాగు చేస్తాడు అని భార్యకు చెప్తుంది, నయమాను యొక్క భార్యకు చెప్తుంది. అక్కడికి వెళ్ళమను, అక్కడ వెళ్తే నా యజమానికి కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు అని తెలియజేస్తుంది. చూడండి, ఇస్రాయేలీ దేశం చెరగా తీసుకుని వచ్చినా కూడా ఆ బిడ్డలో ఎలాంటి కోపము ఏమీ లేదు, కానీ తన యజమానుడు బాగుపడాలనే కోరుకుంటుంది. ఇక్కడ చూసినట్లయితే మరి విధంగా మరి తిన్నగా వెళ్ళి మరి ఆ బిడ్డ చెప్పినట్లుగానే మరి అన్ని తీసుకొని కలిగిన అవన్నీ తీసుకొని పోయి ఇక్కడ 5వ వచనంలో కాదు, ఒక నిమిషం, 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా, 5వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనం దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇస్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరి ఒక దేవుడు లేడని నిన్ను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైనా నా యొక్క బహుమానం తీసుకునవలసిందనుకుందో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇస్రాయేల్ దేవుడైన యెహోవా దివం తోడు, నేనేమీ తీసుకునను అని చెప్పాను. ఇవన్నీ తీసుకునమని ఎలీషా నయమాను ఎలీషాతో చెప్తున్నాడు. కానీ నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇస్రాయేల్ దేవుడైన యెహోవా జీవం తోడు, నేనేమీ తీసుకోనను, నాకేమీ అవసరం లేదు అని చెప్తున్నాడు. నయమాను అతను ఎంతో ప్రతిమాలను అతను ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయిన మరి ఏ బలి అయిన ఇతరమైన దేవతలకు నేను ఇక్కడ అర్పింపను, రెండు కంచరగడతలు మోయపాటి మన్ను నీ దాసుడినైనా నాకు ఇప్పించకూడదా, నా యజమానుడు మొక్కటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద అనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడిని నన్ను క్షమించను గాకని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యద్దకు వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. ఇక్కడ చూసినట్లయితే 20వ వచనంలో అందరూ దేవదండు ఎలీషాకు సేవకుడు గెహాది సిరియుడని నయమాను తీసుకొని వచ్చి వాటిని అంగీకరించడకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొక్కకి ఏదైనా తీసుకుందననుకొని నయమాను కలుసుకుంటే పోతుండగా. ప్రియులారా, ఒకటి ఇక్కడ చూసినట్లయితే ఇక నయమాను వచ్చాడు, ఎక్కడికి, ఎలీషా దగ్గరికి వచ్చాడు. తిన్నగా వచ్చి ఎలీషా ఆ ఇంటి గుమ్మము ఎదురుగా నిలబడి ఉన్నాడు. కానీ ఆ యొక్క మరి ఎలీషా బయటకు రాలేదు, కానీ ఆ యొక్క గెహాజీతో తెలియజేస్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో మునుగు,
యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగిన ఎడల నీవు శుద్ధుడు అవుదామని అతనితో చెప్పడకు ఒక దూతను పంపెను. 10వ వచనము ప్రియులార, 5వ వచనము ఎలీషా, నీవు యోర్దాన్ నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే, నీవు శుద్ధుడు అవుదామని అతనితో చెప్పడకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకున్నాడు తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి, అంటే తనకి అసలు ఏమనుకున్నాడంటే నయమాను తన ఇంటికి వెళ్తే ఎలీషా వచ్చి తన తల మీద చెయ్యి వేసి మరి ప్రార్థిస్తాడు, తన రోగం తగ్గిపోతుంది అనుకున్నాడు. కానీ ఆ విధంగా జరగలేదు. ఎలీషా లోపలే ఉన్నాడు, తన దాసునితో గెహాజీతో కబురు పెట్టాడు. నువ్వేంటి యొద్దాన్ నదిలో 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే, నువ్వు శుద్ధుడు అవుదామని అతనితో చెప్పడానికి ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లను అతను నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామం బట్టి తన చేయి రోగముగా ఉన్న తరం మీద ఆడించి కుష్టు రోగం మాన్పురాన్ని నేను అనుకుంటుని దమస్కు నదులైన అబానాయినను పర్పరను ఇస్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా నేను అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. మా యొక్క దేశంలో నదులు లేవా, నేను అక్కడ శుద్ధి నొందలేనా అని చెప్పి ఎలా కోపంతో వెళ్ళిపోతున్నాడు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీ చేయకుందవా, అయితే స్నానం చేసి శుద్ధుడవు గమ్మనే మాట మరి దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవదేవుడు చెప్పినట్లు యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అయింది. అది అప్పుడైతే తన పరివారంతో కూడా దైవదేవుని దగ్గర తిరిగి వచ్చి అతను ముందర నిలిచి చిత్తగించము, ఇస్రాయేల్లో నన్న దేవుడు తప్ప లోకమంతుడి ఎందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును, ఇప్పుడు నీవు దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, అసలు రోగం బాగా అయిపోయింది, బాగయింది కదా, తగ్గిపోయింది కదా, ఇది నా యొక్క బహుమానము తీసుకున్నామని చెప్పగా ఎలీషా నేను తీసుకోను అంటాడు అని ఇక అనుకున్నప్పటికీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటికీ గెహాది బయలుదేరాడు. ఇక అంతటి దైవదేవుడైన ఎలీషా 20వ వచనంలో చూసినట్లయితే అంతటి దైవదేవుడైన ఎలీషాకు సేవకుడు గెహాది ఫిర్యాడని నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించక నా యజమానికి మనసు లేకపోయాను, నా యజమాని తీసుకోవట్లేదు, నా యజమాని ఈ వస్తువులన్నీ అంగీకరించడం లేదు, యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొని అనుకొని నయమాను కలుసుకొని పోతుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చున్నామా అని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను, క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమాను నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యద్దకు ఇప్పుడే వచ్చిరి. ప్రవక్తల శిష్యులలో ఇద్దరు ఇప్పుడే వచ్చారు నా యద్దకి. చూడండి ఎలా అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడే వచ్చారు ఇద్దరు నా దగ్గరికి, ఇద్దరు ఇక్కడికి ఇప్పుడే వచ్చారు. అయితే ప్రవక్తల శిష్యులు ఇద్దరు ఎవరు ఎఫ్రాయిము మన్యము నుండి నా యద్దకు ఇప్పుడే వచ్చిరు కనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాను నేను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగులు వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయేరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఇద్దరుని గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగానే వారు వెళ్ళిపోయాను. అంటే ఈ వస్తువులన్నీ తీసుకొని గెహాజీ దాచిపెట్టుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలబడ్డాడు. మామూలుగా ఈ యొక్క వస్తువులన్నీ దాచిపెట్టుకొని యజమాని ముందర నిలబడ్డాడు. యజమాని ముందు నిలవగా ఎలీషా అతన్ని చూచి, గెహాజీ నువ్వు ఎత్త నుండి వచ్చావు,
ఎక్కడ నుంచో నువ్వు అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నీ దాసుడిని నేను ఎత్తడికి పోలేదా, నేను నీ దాసుడిని నేను ఎత్తడికి పోలేదా నేను అంటే ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, నా ఆత్మ నీతో కూడా రాలేదా, నువ్వు అక్కడికి వెళ్ళి నయమానితో నయమాను కూడా వెళ్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, మరి ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్లు తోటలు ద్రాక్షదారులు గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకుంటే ఇది సమయమా, ఇవన్నీ సంపాదించుకుంటే ఇది సమయమా, కాదు ఇది సమయం కాదు, మన ఎలీషా ఎందుకు తీసుకోలేదు, ఎలీషాకు తీసుకుని వస్తుంటే అన్నీ ఇస్తుంటే ఎలీషా నయమాను ఆయన ఎందుకు తీసుకోలేదు, మరి ఈయన ఎందుకు పరిగెత్తుకెళ్ళిపోయి తీసుకున్నాడు, అంటే ఈయనకి అన్నిటి మీద ఆశ ఉందన్నమాట, మరి ఈ విధంగా వెళ్ళి నయమాను కలిగిన ఇదిగో ఇది సమయమా, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా నయమాను కుష్టు రోగాన్ని వదిలించుకుని వెళ్ళిపోయాడు, కానీ అదే కుష్టు రోగాన్ని గిహాది సంపాదించుకున్నాడు పిల్లాడు. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును, ఇప్పుడు కాదు సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదురు నుండి బయటకు వెళ్ళాను. చూసారా ఆశ ధనాశ వలన అది ఏం సంపాదించుకున్నాడు, కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. ఒకడేమో ధనాశ వలన సర్వం కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది వాడితో పాటు సహా మొత్తం, ఒకడేమో కుష్టు మొత్తం కుటుంబం అంతానికి సంతతి అంతటికి కూడా సంపాదించాడు కుష్టు రోగాన్ని. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి ఈ విధముగా మన ధనము గురించి ఎక్కువగా ఆలోచించే వారిగా మనము ఉండవద్దు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ప్రియులారా. కాబట్టి వీటి నుండి మనము విడుదల పొందాలి. ఎలా పొందుతాము అంటే మనము ఎలా ముందే చెప్పాడు మనకి, ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదరు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేయును. ఎవరైతే ధనము గురించి అపేక్షిస్తారో వారు ఎక్కడ పడతారంట, నాశనంలోను నష్టంలోను ముంచి వేస్తాయంట అవి. ఎందుకనగా ధన అపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములను తొలగిపోయి నానా బాధలతో తమను తామే పోల్చుకునేది. దైవదినుడా అంటే తిమోతి, ఓ తిమోతి నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము ప్రియులారా. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య దీవమును నీవు చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోరు ఒప్పుకొంటివి. కాబట్టి ఈ విధంగా మనము జీవించేవారిగా ఉండాలని మరి భక్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము మరి ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము ఇద్దరు వ్యక్తుల గురించి మనము ధ్యానించుకుని ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ఇంకా అన్నయ్య సపీరా గురించి కూడా చెప్పుకోవచ్చు. అన్నయ్య సపీరా అంటే అపొస్తల కార్యంలో 5వ అధ్యాయంలో చూసినట్లయితే అన్నయ్య సపీరాలు వాళ్ళు ఏం చేశారు, పొలం అమ్మారు. నేను అమ్మమ్మని దేవుడి చెప్పాడా, నీవే పొలం అమ్మావు మరి డబ్బు చూసేసరికి వాళ్ళకి ఏం పుట్టింది, ఆశ పుట్టింది, ఇంత డబ్బు పట్టుకెళ్ళి దేవునికి ఇవ్వాలా, ఇంత డబ్బు పట్టుకెళ్ళి ఆ పుస్తల పాదం కింద పెట్టాలా అనుకుని వాళ్ళు ఏం చేశారు, సగం ఏమి దాచిపెట్టేసి సగం తీసుకెళ్ళి పేదుడి పాదాల దగ్గర పెట్టారు. అన్నయ్య నువ్వు ఇంతకే అమ్మావా, అవును ఇంతకే అమ్మాను. ఆహా దేవుడండి, అన్నీ చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నారు, అన్నీ చూస్తున్నారు వాళ్ళు కూడా, కాబట్టి ఇంతకే అమ్మేమంటే ఇంతకే అమ్మాను నేను. నువ్వు మనుషులతో కాదు దేవునితో కూడా నువ్వేం చేస్తున్నావు,
అబద్ధం ఆడుతున్నావు అనగానే వెంటనే నీ సమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు పొలం అమ్మి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, నేను దేవుడు నిన్ను అడిగాడు నీవు ఇమ్మని, నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు నీ సొమ్ము నీదే కాబట్టి నువ్వు అమ్ముకుని సగం దాచుకుని దేవునితో అబద్ధం ఆడుతున్నావు, నువ్వు దేవునితో కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అనగానే వెంటనే ఏమైనా వెంటనే ప్రాణాలు విడిచాడు. అతను తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. ఈ విషయం తెలియక సపీరా ఏం చేసింది, 3 గంటల వేళ సపీరా కూడా ఏం చేసింది, వచ్చింది పేతురు దగ్గరికి, వచ్చింది డబ్బు తీసుకుని వచ్చింది. అయితే వస్తే ఏది ఏం సపీరా ఇంతకీ అమ్మారా మీరంటే ఇంతకీ అమ్మామని, ఆమె కూడా ఇంతకీ అమ్మామంటుంది, ఇదిగో ఇంతకీ ఇంకా వాళ్ళు ఇంకా లోపలికి కూడా రాలేదు, నీ భర్త తీసుకుని పాత పెట్టిన వాళ్ళు ఇంకా లోపలికి కూడా రాలేదు అనగానే వెంటనే ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ప్రియులారా, దేవునితో మనం అబద్ధాలు ఆడేవారిగా ఉండవద్దు. నువ్వు మనుషులతో అబద్ధం ఆడితే సరే అబద్ధం ఆడుతున్నావేమో కానీ దేవునితో నువ్వు అబద్ధం ఆడొద్దు. కాబట్టి దేవుడు నిన్ను అడగలేదు, సమస్తం ఆయనవే, ఈ సృష్టి మొత్తం ఆయనదే, సృష్టి మొత్తం ఆయనదే, ఆయన సృష్టించినవి ఇవన్నీ ఆయన హస్తకృత్యములు కావా ఇవన్నీ, మరి ఇక నువ్వేంటి, నువ్వు నిన్ను ఇమ్మని దేవుడు నిన్ను అడిగాడా నిన్ను, కానీ నువ్వు ఇస్తానని చెప్పి నువ్వు సగం దాచిపెట్టుకుని సగం తీసుకువెళ్తే ఇది ఎంతటి ఘోరమైన విషయం. కాబట్టి ఇలా అదేమైంది, వాళ్ళు కూడా మరణానికి, వాళ్ళ యొక్క ధనాశ కూడా దేనికి దారితీస్తుంది, మరణానికి దారితీస్తుంది. కనుక ఇలా ఇప్పుడు మనం ఆకాను గురించి నేర్చుకున్నాం, గెహాజీ గురించి నేర్చుకున్నాం, మరి అన్నయ్య సబీరాల గురించి నేర్చుకున్నాం. ఈ ధనాశ వల్ల ఏమైపోయారు, వీళ్ళు నాశనం అయిపోయారు. కాబట్టి మనం కూడా ఈ ధనాశ నుండి మనము విడుదల పొందాలి. ధనాశ నుండి విడుదల పొందేవారిగా ఉండటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్.